హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ సో ఐ జస్ట్ టు షేర్ మై ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ఇన్ అమెజాన్ సో ఇది దాదాపు ఒక టూ ఇయర్స్ బ్యాక్ జరిగింది ఐ మీన్ టూ ఇయర్సా ఎప్పుడు ట్వంటీ ట్వంటీ టూలో యా ట్వంటీ ట్వంటీ టూలో ఐ జాయిన్ ఇన్ అమెజాన్ సో నేను అమెజాన్లో నాకు జాబ్ రావడానికి నేను ఎలా అప్లై చేశాను ఏంటి అనేది మొత్తం నేను చెప్తాను సో ట్వంటీ నైన్టీన్లోనే నేను ట్వంటీ ట్వంటీలో అనుకుంటా ఐ వాస్ ట్రయింగ్ ఏ జాబ్ ఇన్ అమెజాన్ లైక్ నెట్వర్క్ డెవలప్మెంట్ ఇంజనీర్ రోల్ ఉంటుంది దెర్ ఆర్ అదర్ టీమ్స్ నేను జునిపర్ వర్క్ చేసేటప్పుడు మా టీం వాళ్ళు ఉండేవాళ్ళు ఓకే సో సెక్యూరిటీ టీం వాళ్ళు ఉండేవాళ్ళు సో వాళ్ళు క్లౌడ్ సపోర్ట్ ఇంజనీర్ రోల్కి అప్లై చేశారు మొత్తం కంప్లీట్లీ సెక్యూరిటీ సో క్లౌడ్ సపోర్ట్ ఇంజనీర్ రోల్ నేను డెసిగ్నేషన్ చూస్తే జాబ్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ చూస్తే కంప్లీట్లీ క్లౌడ్ సర్వీసెస్ లైక్ వీపీసీ ఈజీ టు ఇన్స్టాన్సెస్ అవి సో మనకు అట్లా వెళ్ళిపోయినామంటే నెట్వర్కింగ్ డొమైన్ యొక్క కోర్ స్కిల్స్ పోతాయి కదా అందుకే నాకు దాంట్లో వెళ్ళడం ఇష్టం లేక నేను ఆ రోల్కి అప్లై చేయలే సో తర్వాత ఏం చేశాను నెట్వర్క్ డెవలప్మెంట్ ఇంజనీర్ ఉంది నెట్వర్క్ డెవలప్ ఇంజనీర్ అంటే సో డేటా సెంటర్స్లో దాని బ్యాక్ హ్యాండ్ యూస్ చేస్తే మొత్తం టెక్నాలజీస్ ఉంటాయి కదా ఇట్లా వేర్ హౌసెస్ కానీ తర్వాత డేటా సెంటర్స్లో ఈ కోర్ రౌటర్స్ మా జూనిపర్ డివైజెస్ ఇట్లా సిస్కో డివైజెస్ యూస్ చేసేవాళ్ళు సో నేను జాబ్ డిస్క్రీప్ చూసాను ఏదైనా సరే ఒక జాబ్ అప్లై చేయాలంటే నేను అది ఎంత పెద్ద కంపెనీ అయినా సరే నాకు టెక్నాలజీ నేను నేర్చుకున్న టెక్నాలజీ కోర్ టెక్నాలజీస్ ఉన్నాయి లేదా చూసుకుంటాను అది మెయిన్ ఇంపార్టెంట్ సో మన కోర్ మనం మిస్ చేసుకోకూడదు ఓకే ఒక మంచి బ్రాండ్ కంపెనీ కదా అనుకుంటే ఏ కంపెనీ అయినా సరే ఈ షుడ్ నాట్ మిస్ యువర్ కోర్ వాల్యూస్ ఓకే ఆ కోర్ టెక్నాలజీస్ చూస్తే బీజేపీ ఓఎస్పీఎఫ్ ఇవన్నీ ఉన్నాయి సో ఎంపీఎస్ ఉంది సో ఇట్స్ గుడ్ కదా అని చెప్పి అప్లై చేశారు ట్వంటీ ట్వంటీలో ఏడు నెట్వర్క్ డెవలప్మెంట్ ఇంజనీర్ సో అప్పుడు పైతాన్ కూడా అడిగారు బట్ ఇట్స్ నాట్ మ్యానేటరీ అని ఉంది అప్పుడు సో బట్ నేను అప్లై చేశాను బట్ నో అవ్వలేదు సో ట్రై చేసా టూ త్రీ అప్లికేషన్స్ వేసా అవలేదు కావాలంటే చూడండి ఆ స్టేటస్ ఇక్కడ ఉంటుంది సో నెక్స్ట్ ఏం చేసే అప్పుడు వేరే కంపెనీలో జాయిన్ అయ్యేది నోకియాలో నోకియాలో జాయిన్ అయిన తర్వాత అప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్కి ట్వంటీ ట్వంటీ టూలో ట్వంటీ 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 ట్వంటీలో నేను జూనిపర్ లెఫ్ట్ అయిపోతే ట్వంటీ ట్వంటీ వన్లో మళ్ళీ నేను నోకియా జాయిన్ అయ్యా ట్వంటీ ట్వంటీ వన్లో నాకు లింక్డిన్ నుంచి కాల్ వచ్చింది ఓకే సో ఐ వాజ్ ఫ్రీక్వెంట్లీ అప్డేటింగ్ మై ప్రొఫైల్ ఇన్ లింక్డ్ ఇన్ సో లింక్డ్ ఇన్ నుంచి నాకు మెసేజ్ వచ్చింది హే దెర్ ఇస్ ఓపెనింగ్ ఇన్ అమెజాన్ డూ వుడ్ లైక్ టు అటెండ్ అని యాక్సెప్ట్ చేసా సో వచ్చింది కాల్ వచ్చింది అటెండ్ ఇంటర్వ్యూస్ జరిగాయి సో ఫస్ట్ స్క్రీన్ రౌండ్ జరుగుతుంది స్క్రీన్ రౌండ్ అంటే ఏంటి నీకు మొత్తం నీ స్కిల్స్ అన్నీ అవల్యువేట్ చేస్తారనమాట సో ఓవరాల్గా సో ఓవరాల్గా స్క్రీన్ రౌండ్ అనేది జరుగుతుంది ఈ స్క్రీన్ రౌండ్లో ఏంటంటే దే దేవి లాస్ట్ యువర్ ఆస్క్ లాస్ట్ ద ఫస్ట్ దే విల్ చెక్ యువర్ కమ్యూనికేషన్ యాజ్ వెల్ యాజ్ యువర్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ టెక్నికల్గా ఎంతవరకు వరకు ఉన్నావు ఏంటి అనేది సో బేసిక్స్ బాగా వచ్చా లేదా అండ్ టెక్నాలజీస్ బాగా వచ్చా లేదా అని ప్రొఫైల్ అంతా చెక్ చేసుకొని అప్పుడు దే దీవులు స్కెడ్యూలే లూప్ రౌండ్ అనమాట సో ఇది జరిగింది సో ఫస్ట్ స్క్రీన్ రౌండ్ జరిగింది సెలెక్ట్ అయిపోయాము తర్వాత లూప్ రౌండ్ అంటే ఫోర్ రౌండ్స్ ఉంటాయి ఏ ప్రోడక్ట్ బేస్ కంపెనీ అయినా సరే స్క్రీన్ రౌండ్ ఫస్ట్ చూసుకుంటారు స్క్రీనింగ్ రౌండ్ దే విల్ చెక్ ఇట్ ఏ కంపెనీ అయినా సరే ఫస్ట్ స్క్రీనింగ్ రౌండ్ అంటే వెదర్ దిస్ క్యాండిడేట్ ఈస్ షూటబుల్ ఆర్ నాట్ బుకిష్ నాలెడ్జ్ ఉందా లేకపోతే ప్రాక్టికల్గా థెరిటికల్గా నాలెడ్జ్ ఉందా లేదని చెక్ చేస్తారు ఓకేనా సో ఎందుకంటే ఈ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో ఎలా ఉంటుందంటే ఫోర్ రౌండ్స్ ఉంటుంది ఫోర్ రౌండ్స్లో మీరు ఏ రౌండ్లో సరిగా పర్ఫామ్ చేయకపోయినా సరే అది ఎఫెక్ట్ అవ్వదు ఫోర్ రౌండ్స్ కంపల్సరీగా అన్నీ తీసుకొని ఆ ఫోర్ రౌండ్స్లో ఎలా పర్ఫామ్ చేశారు ఓవరాల్గా కన్సిడర్ చేసుకొని అప్పుడు డిసైడ్ అవుతారు ఓకే సపోజ్ ఫోర్ రౌండ్స్లో ఫోర్ ఫస్ట్ రౌండ్ బాగా పర్ఫామ్ చేయలేదు మీరు సో సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్లో ఫోర్త్ రౌండ్లో బాగా పర్ఫామ్ చేస్తారు అనుకోండి ఇట్ విల్ ఎఫెక్ట్ అనమాట ఓకే ఇక్కడ లూప్ రౌండ్ అనేది కంపల్సరీగా అన్నీ జరుగుతుంది అందుకనే స్క్రీనింగ్ రౌండ్లో మనల్ని తీసుకునేటప్పుడే బాగా ఆలోచించి తీసుకుంటారు ఎందుకంటే ఒకవేళ మీరు లూప్ రౌండ్స్లో సరిగా పర్ఫామ్ చేయలేకపోతే వాళ్ళ టైం అంతా వేస్ట్ అయిపోతుంది కదా ఫోర్ డేస్ ఫోర్ డిఫరెంట్ డేస్ కండక్ట్ చేస్తారు కాబట్టి అలా అందుకే క్యాండిడేట్ని స్క్రీనింగ్ రౌండ్లోనే చాలా జాగ్రత్తగా చూస్ చేస్తారు ఓకే నేను స్క్రీనింగ్ రౌండ్లో సెలెక్ట్ అయిపోయా ఆ తర్వాత ఫస్ట్ రౌండ్ జరిగింది ఫస్ట్ రౌండ్ ప్యూర్లీ టెక్నికల్ సో సిన్స్ ఐ హ్యావ్ ఏ ట్యాక్ బ్యాక్గ్రౌండ్ సో నాకు గ్రేట్ ఎక్స్ప్లోజర్ ఉంది సో ఇంటర్వ్యూలో మొత్తం ఆన్సర్ చేసేదా బట్ నేను అంత ఎఫెక్టివ్గా ఫీల్ అవ్వాలి అంటే అంత టెక్నికల్గా ఏం అడగాలి నాకు అనిపించలేదు అట్లా సో నేను అన్నీ ఆన్సర్ చేయగలిగా సో వాళ్ళకి ఏం కావాలో అదే అడిగారు నాకు అంత డెప్త్ టెక్నికల్గా అడిగినట్టు అనిపించలేదు సో ప్యాకెట్ లెవెల్ అడిగారు కాన్సెప్ట్స్ అడిగారు అన్ని సినారీ బేస్డ్ అడిగే క్వశ్చన్స్ అడిగారు చెప్పా సో నెట్వర్కింగ్ సినారీ బేస్ అంటే నెట్వర్కింగ్లో బేసిక్స్ డిజి డి డిఎన్ఎస్ ఎలా వర్క్ అవుతుంది పింగ్ ఎలా వర్క్ అవుతుంది ఆర్ప్ సో ఆ తర్వాత డిఎస్ఈపి ఆ తర్వాత ఓఎస్పి ఆఫ్ బీజేపీ యాట్రిబ్యూట్స్ ఆ తర్వాత ఎంపీఎల్ఎస్ ఇట్లా చాలా ఉంటాయి సో అవి అడిగారు బాగానే ఉంది చెప్పా సో సెకండ్ రౌండ్లో కూడా మళ్ళీ సెకండ్ రౌండ్ యూఎస్లో ఉండే అతను అడిగాడు ఫస్ట్ రౌండ్ ఇండియాలోనే అతన్ని పెట్టారు ఓకే తర్వాత యుఎస్లో వేరే అతను తీసుకున్నాడు అతను కూడా బాగా గట్టిగా అడిగాడు టెక్నికల్ రౌండ్ సెకండ్ రౌండ్ బాగా గట్టిగా అడిగాడు ఓకే అది సో తర్వాత సెకండ్ రౌండ్ క్లియర్ అయింది థర్డ్ రౌండ్ వచ్చేసి బిహేవియర్ రౌండ్ సో బిహేవియర్ రౌండ్ అంటే నువ్వు సిచ్యువేషన్ ఒక కాంప్లెక్స్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఎలా బిహేవ్ చేస్తావు సో నువ్వు ఒకవేళ నీ ఇన్వైర్మెంట్లో నీ ఆఫీస్లో ఒక నీ లెగ్ని పుల్ చేస్తుంటారంటే నేను సరిగా నిన్ను నిన్ను హ్యూమిలేషన్ చేసినా కూడా సో సమ్ డిఫరెంట్స్గా నేను ట్రీట్ డిఫరెంట్గా నేను ట్రీట్ చేస్తే అలాంటి సిచ్యువేషన్స్లో నువ్వు ఎలా బిహేవ్ చేస్తావు చాలామంది ఉంటారు కదా కామన్గా సో దే విల్ యువర్ బిహేవియర్ థింగ్స్ అలాంగ్ విత్ ద సినారీ బేస్డ్ క్వశ్చన్స్ ఇలా ఉంటే అలా ఆ తర్వాత ఇంకేంటి బిహేవియర్ బిహేవియర్ దాంట్లోనే డిఫరెంట్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఏం ప్రాజెక్ట్స్ చేసావు ఎలా ఏం జరిగింది ఆ తర్వాత నువ్వు చేసిన ఇంప్లిమెంటేషన్ ఏంటి నీ నువ్వు చేసిన ఒక టాస్క్ వల్ల ఏదైనా ఎంటైర్ టీమ్కి ఎఫెక్ట్ అయ్యిందా అట్లా యూస్ఫుల్ థింగ్ ఏంటి తర్వాత నువ్వేమైనా ఫెయిల్యూర్స్ చేసావా ఏమైనా నీ వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయా ఎవ్రీథింగ్ సో టోటల్గా సిచ్యువేషన్ బేస్ క్వశ్చన్స్ అడుగుతారు థర్డ్ రౌండ్లో ఓకే బిహేవియర్ రౌండ్ యాజ్ వెల్ ఎస్ సిచ్యువేషన్ బేస్డ్ ఆ తర్వాత మేనేజర్ రౌండ్ ఈ మేనేజర్ రౌండ్లో ఏంటంటే సో కాంప్లెక్స్ ఇష్యూస్ని మనం డీల్ చేసి ఉంటాం కదా కాంప్లెక్స్ ఇష్యూస్ని సో ఈ మేనేజర్ రౌండ్లో కాంప్లెక్స్ ఇష్యూస్ మనం ఏమైతే డీల్ చేసామో అవి అడుగుతారు ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికన్నా ముందు బిహేవియర్ రౌండ్లోనే మనల్ని ఎవరు తీసుకుంటారు అంటే మనకి మనం నాన్ టెక్నికల్ మేనేజర్ తీసుకుంటాడు అంటే ఇప్పుడు నెట్వర్కింగ్ మేనేజర్ కాదు ఏ సాఫ్ట్వేర్ డొమైన్ లేకుంటే ఎస్డీఈ ఉంటారు కదా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ టీం వాళ్ళు ఉంటారు కదా ఆ మేనేజర్ సో నాన్ టెక్నికల్ డొమైన్ మేనేజర్ మనల్ని ఎవ్యుయేట్ చేస్తారు సో ఏమైనా ఈ ప్రాజెక్ట్స్ చేసావా ఆ ప్రాజెక్ట్స్లో నీ బిహేవియర్ ఏంటి సో నువ్వు ఎట్లా చేసావు ఏంటి ఈ బిహేవియర్ దాంట్లో కంప్లీట్లీ నాన్ టెక్నికలే ఉంటుంది టెక్నికల్ క్వశ్చన్స్ ఏ ఉండవు సో రియల్ టైంలో నువ్వు ప్రాజెక్ట్స్ ఎలా డీల్ చేశావు ఆఫీస్ ఇన్వైరామెంట్లో నీ బిహేవియర్ ఎలా ఉంటుంది ఆ తర్వాత ఒక టీమ్ని నువ్వు ఎంత సక్సెస్ఫుల్గా నడిపించావు కస్టమర్ అబ్సెషన్ ఏంటి కొన్ని వాల్యూస్ ఉంటాయి ఒక నేను ట్రిక్ వేసి ఏమి ఇస్తానంటే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్కి కొన్ని వాల్యూస్ ఉంటాయి ఆ వ్యాల్యూస్ని చూసి మీరు బాగా యూనో అట్లా ప్రిపేర్ అయ్యాలండి బాగా యూస్ఫుల్ అవుతుంది ఓకే సిన్స్ ఐ హ్యావ్ ఎ గుడ్ బ్యాక్గ్రౌండ్ ఇన్ ద ఫీల్ అండ్ ట్యాక్ లెవెల్ ఐ గివెన్ ఏ గుడ్ ఆన్సర్స్ సో నెక్స్ట్ రౌండ్ వచ్చేసి అది మేనేజర్ రౌండ్ అనగా మేనేజర్ రౌండ్లో ఏం లేదు ఇట్లా పీ వన్ పీ టూ కేసెస్ వస్తాయి కాంప్లెక్స్ ఇష్యూస్ ఆ కాంప్లెక్స్ ఇష్యూస్ని ఎలా రిజాల్వ్ చేసావు నేను ట్యాక్ ఇంజనీర్ కాబట్టి నేను డీల్ చేసేదాన్ని కాబట్టి సో బాగా ఆన్సర్ చేశాను ఆ తర్వాత ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్ ఇష్యూస్ వచ్చింది ఎలా ఫాలో అప్ చేసావు అంటే బగ్స్ బగ్స్ అంటే నెట్వర్కింగ్లో కూడా బగ్స్ ఉంటుంది అంటే ఒక ప్రోటోకాల్ ఎక్స్పెక్ట్ చేసిన విధంగా కాకుండా అన్ఎక్స్పెక్టెడ్గా వర్క్ చేస్తుంది అనుకోండి సో దాన్ని రిప్లికేట్ చేసి ఇంజనీరింగ్ టీమ్తో కోఆర్డినేట్ అయ్యి ఇలా చేసా అలా చేశానని నేను చెప్పేవాడిని అది ఆ తర్వాత ఎవ్రీథింగ్ నువ్వు ఏమన్నా ఆర్టికల్స్ రాసావా నీ నువ్వు చేసే పని వల్ల ఎంటర్ టీమ్కి ఉపయోగపడిందా ఇలా అడుగుతారు మేనేజర్ మేనేజర్ రౌండ్లో సో దే విల్ ఎవ్యువేట్ యూ ఒక పెద్ద పెద్ద కాంప్లెక్స్ ఇష్యూస్ వస్తే నీ రియాక్షన్ ఏంటి నీ అప్రోచ్ ఏంటి ట్రబుల్ షూటింగ్ అప్రోచ్ ఏంటి అని ఇలా అడుగుతారు సో ఇది ఫోర్ రౌండ్స్ ఈ ఫోర్ రౌండ్స్ అంతా అయిపోయిన తర్వాత ఒక టూ డేస్లో నాకు కాల్ వచ్చింది యు బీన్ సెలెక్టెడ్ అని ఓకే ఐఎమ్ హ్యాపీ నావ్ కమింగ్ టు శాలరీ ప్యాకేజ్ ఈ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో శాలరీ ప్యాకేజెస్ ఎలా ఉంటాయంటే బాగానే ఇస్తారు సపోజ్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఇస్తారనుకోండి అప్పుడు నాకు సిక్స్ సిక్స్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ట్వంటీ సిక్స్ ల్యాక్స్ ఇస్తారు అనుకోండి ఓకే అందులో సిక్స్టీన్ టు సెవెంటీన్ ల్యాక్స్ ఫిక్స్డ్ పే ఉంటుంది రిమైనింగ్ టెన్ ల్యాక్స్ అనేటివి షేర్స్ ఇస్తారు ఓకే అందులో షేర్స్ ఇస్తారు ప్లస్ ఇంకొకటి ఏంటంటే బోనస్ ఇస్తారు సో ఇప్పుడు నాకు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఇచ్చారనుకోండి ట్వంటీ ల్యాక్స్ ఫిక్స్డ్ ప్యా ఫిక్స్డ్ శాలరీ అయితే ఫైవ్ ల్యాక్స్ అనేటివి ఏంటి ఆ ఫైవ్ ల్యాక్స్ అనేటివి బోనస్ అంటే ఇయర్లీ ఆ ఫైవ్ ల్యాక్స్ మనకి మంత్లీ మంత్లీ పే చేస్తారనమాట అది ఫస్ట్ ఇయర్ ఆ తర్వాత ఇంకొకటి ఇంకొక టెన్ ల్యాక్స్ రూపీస్ విలువైన షేర్స్ ఇస్తారు ఆ షేర్స్ ఇయర్ ఇయర్లీ మనకి టెన్ ట్వంటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఇట్లా ఫోర్ ఇయర్స్గా డివైడ్ చేసి ఇస్తారనమాట ఏ ప్రోడక్ట్ బేస్ కంపెనీ అయినా సరే ఇలాగే ఉంటుంది ఫస్ట్ ఫిక్స్డ్ సాలరీ మొత్తం నీకు ఫిఫ్టీ ల్యాక్స్ ప్యాకేజ్ సిక్స్టీ ల్యాక్స్ ప్యాకేజ్ ఐఐటీలో సెలెక్ట్ అంటారు కదా వాళ్ళకి వన్ క్రోర్ ప్యాకేజ్ అంటారు వన్ క్రోర్ ఫిక్స్డ్ పే ఇవ్వరండి ఓకేనా సో ఒక థర్టీ టు ఫార్టీ ల్యాక్స్ ఫిక్స్డ్ పే ఇచ్చేసి రిమైనింగ్ బోనస్ ఇచ్చేసి షేర్ల రూపంలో ఇస్తారు ఓకే మాకు కూడా ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ప్యాకేజ్ అనుకుంటే ట్వంటీ ల్యాక్స్ ఫిక్స్డ్ పే ఇచ్చేసి ఫైవ్ ల్యాక్స్ బోనస్ ఆ ఫైవ్ ల్యాక్సే టువల్ టువల్వ్ మంత్స్లో మంత్లీ మంత్లీ వస్తుంది ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ కూడా త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అట్లా రెడ్యూస్ అవుతుంది బోనస్ అండ్ ట్వంటీ పర్సెంట్ షేర్స్ రిలీజ్ చేస్తాడు అట్లా ఫోర్ ఇయర్స్ వరకు నీ 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 ఎంటైర్ వాట్ ఈస్ ద నీ ప్యాకేజ్ ట్వంటీ ఫైవ్ ల్యాక్సే ఉంటుంది పెరగదు మేబీ షేర్ వాల్యూ పెరుగుతూ వస్తుందేమో కానీ అండ్ ఇయర్ ఇయర్లీ కూడా అమెజాన్లో హైక్స్ బాగుంటాయండి ఓకేనా సో ఇట్లా డివైడ్ చేస్తారు ప్యాకేజెస్ అండ్ ఇంకోటి హైక్స్ కమింగ్ టు హైక్స్ ఇన్ అమెజాన్ అమెజాన్లో హైక్స్ అనేవి వెరీ గుడ్ అండి మినిమమ్ టెన్ పర్సెంట్ ఇస్తారు హైక్స్ సో మీ ప్యాకేజ్ హై లెవెల్లో ఉంటుంది కాబట్టి మినిమం ఒక టెన్ పర్సెంట్ పెరిగినా టూ త్రీ ల్యాక్స్ పెరిగిపోతుంది మన్ ఇయర్లీ ఓకే అది సో అమెజాన్లో చాలా టీమ్స్ ఉన్నాయి నేను ఆప్స్టెక్ ఐటీ టీమ్కి వర్క్ చేసే అక్కడ ఏంటంటే ఎన్డీఈ రోల్స్ ఉంటాయి నెట్వర్క్ డెవలప్మెంట్ ఇంజనీర్ చాలా టీమ్స్ ఉంటాయి ఇంకా మనకి అమెజాన్ ప్రైమ్ టీమ్ ఉంటుంది ఇప్పుడు నేను నేను దేని వర్క్ చేశానంటే మన ఈ కామర్స్ ఉన్నాయి కదా హౌసెస్ సో మీరు ఏదైనా అమెజాన్లో ఆర్డర్ చేసుకుంటారు కదా టీవీ కానీ సంథింగ్ ఏ వస్తువు అయినా సరే దాని బ్యాక్ ఎండ్ అంతా నెట్వర్కింగ్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి అవి డేటా సెంటర్ కనెక్ట్ అవుతాయి ఓకేనా చాలా పెద్దగా ఉంటాయి హౌసెస్ అందులో యూస్ చేసే నెట్వర్కింగ్ ఎక్విప్మెంట్ కానీ ఆ డేటా సెంటర్లో యూజ్ చేసే నెట్వర్కింగ్ ఎక్విప్మెంట్ కానీ అంతా మేమే డెవలప్ మేమే మెయింటైన్ చేసేది అండ్ ఇంకొకటి ఏంటంటే నా ఆటోమేషన్ కూడా ఉంటుంది మొత్తం ఆటోమేషన్ ఎవ్రీథింగ్ ఆటోమేషన్ అమెజాన్కి దీని ఓ దే ఓన్ టూల్స్ ఉంటాయి సో ఆటోమేషన్ అడుగుతారు ఇప్పుడు కరెంట్లీ ట్వంటీ ట్వంటీ టూ వరకు అలా ఉండింది కరెంట్లీ ది చేంజ్ ద హైరింగ్ ప్రాసెస్ ఓకే ఎలా అంటే ఇప్పుడు ఆటోమేషన్ మ్యాండేటరీ చేశారు ఎందుకంటే ఇప్పుడు ఇంపార్టెంట్ కదా ఆటోమేషన్ రౌండ్ సపరేట్గా ఇంతముందు రెండు టెక్నికల్ రౌండ్ ఉండండి కదా ఒకటి నెట్వర్కింగ్ ఉండే రెండు నెట్వర్కింగ్ ఉండే ఇంతకుముందు ఇప్పుడు ఒకటి నెట్వర్కింగ్ రౌండ్ ఇంకొకటి ఆటోమేషన్ రౌండ్ చేశారనమాట అది ఇప్పుడు ఇంకా ఇప్పుడైతే ఇంకా హైరింగ్ ప్రాసెస్ బాగా చేంజ్ చేశారు మొత్తం ఆన్లైన్లో టెస్ట్ పెట్టేసి ఆ టెస్ట్ కన్నా మీరు పాస్ అయితే సో టూ రౌండ్స్ ఉంటాయి ఆపరేటింగ్ సిస్టమ్ది మీరు చూస్ చేసుకోవాలి ఒకటి నెట్వర్కింగ్ సో ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది కదా లైన్ఎక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ కెర్నల్ అది ఒకటి ఉంటుంది ఆ తర్వాత నెట్వర్కింగ్ ఒకటి ఉంటుంది సో ఫోర్ రౌండ్స్ ఉంటాయి స్క్రీనింగ్ రౌండ్ అయిపోయిన తర్వాత అంటే ఆ స్క్రీనింగ్ రౌండ్ ఫస్ట్ ఒక ఎగ్జామ్ పెడతారు ఎగ్జామ్ రాసిన తర్వాత స్క్రీనింగ్ రౌండ్ జరుగుతుంది అదైన తర్వాత లూప్ రౌండ్స్లో ఒక టెక్నికల్ రౌండ్ యాజ్ వెల్ యాజ్ టూ టెక్నికల్ రౌండ్స్ టూ ఒక టూ బార్ రైజర్ రౌండ్ అంటారు బార్ రైజర్ రౌండ్ అండ్ మ్యారేజర్ రౌండ్ ఆ బార్ రైజర్ రౌండ్నే మనం బిహేవియర్ రౌండ్ కోడ్ ఆఫ్ కండక్ట్ సంథింగ్ అన్నీ ఉంటాయి అనమాట అట్లా సో ఫస్ట్ వచ్చేసి మీరు ఎగ్జామ్ రాయాలి క్లియర్ అయిపోతే స్క్రీనింగ్ రౌండ్ అవుతుంది క్లియర్ అయిపోతే ఒకటి టెక్నికల్ రౌండ్ నెట్వర్కింగ్ అయితే నెట్వర్కింగ్ టెక్నికల్ రౌండ్ ఇంకొకటి ఆపరేటింగ్ సిస్టమ్ ఆపరేషన్ సిస్టమ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి లైనక్స్ ఇప్పుడు లైనక్స్ ఇస్ మ్యాండేటరీ రైట్ ఎందుకంటే మీరు ఏదైనా కోడ్ ఏదైనా కోడ్ని కమిట్ చేయాలన్నా కమిట్ గిట్ కమాండ్స్ ఇచ్చేస్తారు క్రియేట్ చేయాలన్నా గై డైరెక్టర్ క్రియేట్ చేయాలన్నా సో కమాండ్స్ ఇచ్చేస్తారు ఇంటర్ బ్యాక్ ఎండ్ ఏం జరుగుతుంది లైనక్స్ కమాండ్స్ కానీ కెర్నల్ కానీ ఇవన్నీ అడుగుతాడు అనమాట సో దయచేసి నెట్వర్కింగ్ ఇంజనీర్స్ ఎవరైనా చేయాలనుకుంటే చూడండి ఎందుకంటే నా బ్యాచ్లో ఒకరికి ఇది వచ్చింది ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఇప్పుడు అమెజాన్లో ఓపెనింగ్స్ ఉన్నాయి సో మన తెలుగు వాళ్ళు కానీ ఎవరైనా కానీ అటెండ్ అవుతే వాళ్ళకి యూజ్ అవుతుందని ఇది నా ఎక్స్పీరియన్స్ని షేర్ చేస్తున్నాను అనమాట సో ఆపరేటింగ్ సిస్టమ్ లెవెల్లో అడుగుతారు అండ్ నేను రీసెంట్గా నా క్యాండిడేట్ ఒక అతను అమెజాన్లో ఇంటర్వ్యూ ఇచ్చాడు అతన్ని నేను ఏంటి నేను లైవ్లో తీసుకొచ్చి తన ఎక్స్పీరియన్స్ని నేను షేర్ చేయించి వీడియోని అప్లోడ్ చేస్తాను సో దిస్ ఈజ్ నా ఎక్స్ నా ఎక్స్పీరియన్స్ అనమాట దిస్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్ ఇన్ అమెజాన్ ఓకేనా సో స్టిల్ నేను డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్లో ఇంటర్వ్యూస్ ఇచ్చాను సో వాళ్ళు ఎలా అడిగారు ఏంటి అనేది ఎవ్రీ వీక్ ఒకటి అప్లోడ్ చేస్తాను ఓకే సో ఇప్పుడు మాత్రం ఇది సో దిస్ ఈజ్ ద దిస్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్ ఇన్ అమెజాన్ సో దిస్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్ డ్యూరింగ్ అమెజాన్ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఓకే యా సో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఈ హైరింగ్ ప్రాసెస్లో నాట్ ఓన్లీ అమెజాన్ ఏ కంపెనీ అయినా సరే ఏదైనా డౌట్స్ ఉంటే యూ క్యాన్ పింగ్ మీ మన ఛానల్ గ్రూప్ ఉంది కదా సో మీరు నా వెబ్సైట్ అయినా చేస్తే మన వాట్సాప్ గ్రూప్ ఉంటుంది లేదంటే యూ కెన్ కామెంట్ ఆన్ దిస్ దిస్ యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు ఐ విల్ రెస్పాండ్ యూ ఓకేనా దట్స్ ఆల్ ఫర్ టుడే ఐ హోప్ ఇది మీకు ఇన్ఫర్మేషన్ ఉపయోగపడిందని అనుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సి యూ ఆన్ నెక్స్ట్ ఇంటర్వ్యూ వాట్ ఈస్ దట్ వాట్ యూ కాల్ నెక్స్ట్ ఇంటర్వ్యూ లోగా కాదు ఆన్ ఓకే సో విల్ సి యూ ఇన్ నెక్స్ట్ వీడియో సో అప్పుడు ఇప్పుడు ప్రజెంట్ కంపెనీ వర్క్ చేస్తున్న ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా జరిగింది దీనికి ముందు ఎన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చాను ఆ తర్వాత ఇచ్చానా లేదా ఫస్ట్ అండ్ నా ప్రీవియస్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ఏంటి అని చెప్తాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సీ ఓన్ నెక్స్ట్ బ్లాక్ బాయ్